తనపై నమ్మకంతో శివంపేట మండల ఉప సర్పంచుల సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికున్న మండల ఉప సర్పంచుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి అహర్నిశల కృషి చేస్తానని శివంపేట మండల ఉప సర్పంచుల సంఘం నూతన అధ్యక్షుడు పెద్దగొట్టిముక్కల ఉప సర్పంచ్ నవీన్ తెలిపారు. మేడిక్ జిల్లా శివంపేట మండల ఉప సర్పంచుల సంఘం అధ్యక్షునిగా ఎన్నికలు ఎంపీపీ సమావేశ మందిరంలో ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ సమక్షంలో నిర్వహించారు. ఉప సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా పెద్దగొట్టి బుక్కల ఉప సర్పంచ్ నవీన్, ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, దాసు నాయక్ ను, ప్రధాన కార్యదర్శిగా పద్మా వెంకట్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచుల సంఘం అధ్యక్షుడు నవీన్, ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తా శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ మండలాన్ని ఆదర్శవంతంగా మండలంలో తీర్చిదిద్దేందుకు మండల సర్పంచుల సంఘం ప్రత్యేక కృషి చేస్తుందని, తమ ఎన్నికలకు సహకరించిన ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ధర్మారెడ్డితో పాటు ఉప సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పెద్దగట్టు ఎంపీటీసీ సులోచన ధర్మారెడ్డి, సర్పంచ్ భిక్షపతిరావు, పలువురు సర్పంచులు పాల్గొన్నారు. మరి ప్రభాకర్ రెడ్డి గారు, మరి గోదా సత్యనారాయణ గారు, మరి సత్యనారాయణ గారు ముగ్గురు ఉపాధ్యక్షులుగా మూడు భాగాలుగా చేసి ముగ్గురు ఉపాధ్యక్షులు నియమించడం జరిగింది. మరి అదేవిధంగా సంయుక్త కార్యదర్శిగా అలారి నరసింహ గారు, అదేవిధంగా రామారావు నరసింహ గారిని నియమించడం జరిగింది. మరి అదేవిధంగా శ్రీమతి శోభా గారిని కార్యదర్శిగా, మరి ఇల్లేష్ గారిని కార్యదర్శిగా, జగన్ గారిని కార్యదర్శిగా, మరి వెంకటస్వామి గారిని కూడా కార్యదర్శిగా నియమించడం జరిగింది. మరి వెంకటస్వామి గారు రావాలి, అంతా క్యాబినెట్ అందరండి. మరి అదేవిధంగా కార్యవర్గ సభ్యుల్లో మరి రామరెడ్డి గారు, ప్రకాష్ గారు, ప్రకాష్ విఠల్ గారు, మరి నరసింహ గారు మరి కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఈ మొత్తం కార్యవర్గానికి మరి కోశాధికారిగా ప్రతిగోడ ప్రేమదాస్ గారిని నియమించడం జరిగింది. సమావేశం నిర్వహించడం జరిగింది. అన్ని గ్రామాల ఉప సర్పంచులు కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీని పట్ల నేను సంతోషం వ్యక్తం చేస్తూ అన్ని గ్రామాల అభివృద్ధికి మా ఉప సర్పంచులందరూ సమిష్టిగా కృషి చేస్తామని, సర్పంచులందరికీ సహకరించి మండలంని మన మెదక్ జిల్లానే కాకుండా దేశంలో ప్రథమ స్థానం ఉంచడానికి మా వంతు ప్రయత్నం కూడా ముమ్మరంగా చేస్తామని ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా తెలియజేస్తాము.